Hi friends, welcome to Nani Tech videos. Ee roju video lo yokka question gurinchi manam poorthi topic ni cheptukundam. Andukanna mundala meeru mana Telegram channel lo join avandi. Nani Tech videos anetuvanti Telegram channel undi. Andulo join avandi. Meeku free ga quizzes ni airport cheyadam jarugutundi. Deen valla meeru previous RRB bits kuda manamu airport cheyadam jarugutundi. ఎక్కువగా ప్రీవియస్ బిట్ల మీద మనం ఫోకస్ ఉండేది కాబట్టి మీకు చాలా ఉపయోగపడవచ్చు. ఓకేనా? కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో గ్రూప్ డి 2018 సెప్టెంబర్ 25వ తారీఖున థర్డ్ షిఫ్ట్లో అడిగినటువంటి బిట్ని అయితే చూద్దాము. జింక్ అనేది కాపర్ సల్ఫేట్ ద్రావణంతో చేరినప్పుడు దేనిని ఏర్పడుతుంది అంటే, జింక్ అనేది కాపర్ సల్ఫేట్తో రియాక్ట్ అయితే ఏ ప్రోడక్ట్ ఏర్పడుతుంది అని అడుగుతున్నారు ఈ క్వశ్చన్లో. ఆప్షన్లు ఒకసారి చూద్దాము. నీరు, జింక్ సల్ఫేట్, కాపర్ సల్ఫేట్, జింక్ ఆక్సైడ్. ఇక్కడ మనకి జింక్ ఇచ్చాడు, కాపర్ ఇచ్చాడు, సల్ఫేట్ ఇచ్చాడు. నీరు ఏర్పడిద్దా లేదా అంటే మనకు హైడ్రోజన్ లేదు కాబట్టి ఏర్పడదని తీసివేయచ్చు. నీరు అంటే H2O. మనకి ఇక్కడ హైడ్రోజన్ అనే పాయింటే లేదు కాబట్టి దీన్ని ఎలిమినేషన్లో తీసేసాం. జింక్ సల్ఫేట్, జింక్ ఉంది, సల్ఫేట్ ఓకే అవ్వచ్చాము. కాపర్ సల్ఫేటే, కాపర్ సల్ఫేట్తో రియాక్ట్ చెందింది. ఒకవేళ రియాక్షన్ కనుక ఏమీ జరగకపోతే, రియాక్ట్ కనుక లేదు అనుకుంటే అదే ఏర్పడవచ్చు. ఒకవేళ రియాక్షన్ జరిగిందనుకోండి, జింక్ ఆక్సైడ్. ఆక్సైడ్ అంటే మనకి ఆక్సిజన్ ఉండాలి. ఆక్సిజన్ సమక్షంలో చర్యను ఉందనుకుంటే జింక్ ఆక్సైడ్ కూడా ఏర్పడింది అనుకోవచ్చు. ఇప్పుడు మనకు వచ్చేసరికి మెయిన్గా సెకండ్ మరియు నాలుగవది ఆప్షన్ అవ్వచ్చు, రెండవది ఇది కూడా అవ్వచ్చు. మెయిన్గా మనకి 2 మరియు 4 అనేది మెయిన్ ఆన్సర్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు పాయింట్, ఇందులో ఉన్నటువంటి పాయింట్ని చెక్ చేద్దాం. ఓకేనా? ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈ క్వశ్చన్ని చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం. నేను కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చెప్తాను ఇప్పుడు, అవి మీరు చెక్ చేసుకోండి. అది ఏంటంటే మనకి ఇచ్చినటువంటివి జింక్, కాపర్ సల్ఫేట్. ఇక్కడ చర్యాశీలత అనేది మనకి కెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్, చర్యాశీలత అని పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు చర్యాశీలత దేనికి ఎక్కువ అని చూస్తే, ఫస్ట్ జింక్ రాసుకుంటే జింక్కి ఎక్కువ చర్యాశీలత, తర్వాత కాపర్, దీనికన్నా తక్కువ సిల్వర్, దీన్ని ఏజీ అంటాం, దీనికన్నా తక్కువ బంగారం ఆరం అంటాం, దీనికన్నా తక్కువ ప్లాటినం. ఓకేనా? ప్లాటినం. చర్యాశీలత అనేది మనం చూస్తున్నాము. చర్యాశీలతలో జింక్కి ఎక్కువ చర్యాశీలత ఉండిద్ది, కాపర్కి తక్కువ, సిల్వర్కి తక్కువ, దానికన్నా బంగారానికి తక్కువ, దానికన్నా ప్లాటినంకి తక్కువ. ఓకేనా? చర్యాశీలత దేనికైతే ఎక్కువ ఉండిద్దో అది దానికన్నా తక్కువ ఉన్న దానితో చర్యను జరిపిద్ది. ఇక్కడ మనం చూసుకుంటే జింక్ అనే దానికి కాపర్కి చూసుకున్నట్లయితే కాపర్కి చర్యాశీలత తక్కువ, జింక్కి ఎక్కువ, కాబట్టి జింక్ అనేది దీనితో చర్య నొందిద్ది. ఓకేనా? ఇది ఈ పాయింట్ నేను చెప్పాలనుకున్నాను కాబట్టి ఇదంతా చెప్పాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్, క్వశ్చన్ని కనుక మార్చి అడిగితే కాపర్ అనేది జింక్ సల్ఫేట్తో చర్య నొందితే, కాపర్ అనేది జింక్ సల్ఫేట్తో చర్య నొందిందనుకోండి, ఏం జరిగిద్దంటే నో రియాక్షన్. ఓకేనా? నో రియాక్ట్ అయ్యిద్ది అనమాట. ఎందుకంటే ఈ రెండు కలిసిపోయి ఉన్నాయి. ఓకేనా? ఈ రెండింటి మధ్య బంధం ఉంది. ఈ బంధాన్ని గనక విడగొట్టాలి అనుకుంటే కాపర్కి చర్యాశీలత ఎక్కువ ఉండాలి. కానీ మనం చూసుకున్నాం కదా, జింకికే కాపర్ కన్నా చర్యాశీలత ఎక్కువ. కాబట్టి కాపర్ అనేది దీనితో చర్య నొందలేదు. ఇది మనకి సెకండ్ పాయింట్. ఇది ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇక్కడ అడిగా కదా, ఈ క్వశ్చన్ ఇలాగే అడుగుతాడని నమ్మకం ఏంటి? తర్వాత ఇలా అడగకపోవచ్చు, దీన్నే రివర్స్ చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పినట్లుగా. లేదా చర్యాశీలత అనిచ్చి వాటిలో జింకు, కాపరు, బంగారం, సిల్వర్ ఇవి ఇచ్చాడు అనుకోండి. ఈ విధంగా ఉన్నటువంటి ఆప్షన్ మనం ఎంచుకోవాలి. ఇలా కూడా క్వశ్చన్ అడగవచ్చు. అందుకని నేను ఈ టాపిక్ చెప్పడం జరుగుతుంది. ఓకే, సరే ఇప్పుడు ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ని చూద్దాం. జింక్ ప్లస్ కాపర్ సల్ఫేట్ రియాక్ట్ అయితే వచ్చేటువంటి ప్రోడక్ట్ జింక్ సల్ఫేట్. ఎందుకంటే జింక్ రియాక్ట్ చెందుతుంది కాబట్టి ఈ రెండింటి మధ్య కాపర్ సల్ఫేట్లో ఉన్నటువంటి బంధాన్ని విడగొట్టి ఈ యొక్క సల్ఫేట్తో ఇది చర్యనుంది కాబట్టి మనకి జింక్ సల్ఫేట్ అనేటువంటిది ఏర్పడును. ఓకేనా, ఇది ఈనాటి క్వశ్చన్. మరి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ క్వశ్చన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఈ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది, కామెంట్స్లో కూడా ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నేను చెప్పినటువంటి విధానము, ప్రశ్నల సరళి, ఈ వీడియోలో ఉన్నటువంటి అంశాలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయగలరు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.